పునర్జన్ ఆయుర్వేద క్యాన్సర్ వ్యాధికి చికిత్సను అందిస్తూ ఎందరో జీవితాలను వెలిగించి వారి జీవితకాలాన్ని పొడిగించింది. క్యాన్సర్ వ్యాధిపై లోతైన అధ్యయనం చేస్తూ రసాయన ఆయుర్వేదంతో క్యాన్సర్ వ్యాధికి ఏ విధంగా చికిత్స చేయవచ్చన్న విషయంపై అందరికీ అవగాహన కల్పిస్తోంది పునర్జన్ ఆయుర్వేద. అనేక ఆరోగ్య రహస్యాలను మీతో పంచుకునే క్రమంలో ఈ విధంగా మీ ముందుకు వచ్చింది పునర్జన్ ఆయుర్వేద. ఈ వీడియోలో కాల్షియం యొక్క ప్రయోజనాలేంటో తెలుసుకుందాం. ఐరన్ మరియు విటమిన్ డి వంటి సూక్ష్మ పోషకాల మాదిరిగా కాల్షియం కూడా మన శరీరంలో లభించే ముఖ్యమైన ఖనిజాలలో ఒకటి. శరీర ఎముకలు మరియు కండరాలతో పాటు నాడీ వ్యవస్థ సరిగా పనిచేయడానికి కాల్షియం సహాయపడుతుంది. 90% కాల్షియం మన శరీరంలో ఎముకలు మరియు దంతాలను బలంగా ఉంచడానికి ఉపయోగపడుతుంది. ఇది శరీరంలోని ఎముకల నిర్మాణాన్ని సరిగా పనిచేసే సామర్థ్యాన్ని ఇస్తుంది. 10% కాల్షియం మన శరీరంలో ఉండే రక్తంని గడ్డకట్టకుండా ఉండడానికి, కండరాలు నరాల పనితీరు మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది. ఇది హృదయ స్పందన క్రమబద్ధీకరణకు దోహదం చేస్తుంది. కాల్షియం లభించే పదార్థాలు: బీన్స్, పప్పుధాన్యాలలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. అలాగే వీటిలో కాల్షియంతో పాటు ప్రోటీన్, ఐరన్, జింక్, పొటాషియం, ఫోలేట్, మెగ్నీషియం మరియు ఫైబర్ యొక్క అద్భుతమైన వనరులు. సోయాబీన్ తెలుపు 195 మిల్లీగ్రాముల కాల్షియం ఉంటుంది. ఉప్పు శనగలు 150 మిల్లీగ్రాముల కాల్షియం ఉంటుంది. బీన్స్ 126 మిల్లీగ్రాముల కాల్షియం ఉంటుంది. కూరగాయలు క్యాబేజ్, సోయాబీన్స్, క్యారెట్ వంటి కూరగాయలలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. విభిన్న పద్ధతులను అనుసరించడం ద్వారా మీరు వాటిని మీ ఆహారంలో కనీసం వారానికి ఒక్కసారైనా తింటే కాల్షియం లభిస్తుంది. క్యాబేజీ 51.76 మిల్లీగ్రాముల కాల్షియం ఉంటుంది. క్యారెట్ 35.09 మిల్లీగ్రాముల కాల్షియం ఉంటుంది. డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. అందువల్ల వైద్యులు కూడా వీటిని తినమని సిఫార్సు చేస్తారు. వీటిలో చాలా పోషకమైన విటమిన్లు కలిగి ఉంటాయి. అలాగే వీటిలో కాల్షియం కూడా అధిక మొత్తంలో కలిగి ఉంటుంది. ఆరెంజ్ మరియు కమల ఆరెంజ్ మరియు కమలలలో పోషకమైన మూలకాలతో నిండి ఉంటాయి. ఇందులో విటమిన్ సి అలాగే కాల్షియం ఉంటుంది. ఒక కప్పు 200 గ్రాములు ఒలిచిన నారింజ మరియు కమలలలో 72.2 మిల్లీగ్రాముల కాల్షియం ఉంటుంది. విత్తనాలు పండ్లు మాత్రమే కాదు, కొన్ని విత్తనాలు కూడా కాల్షియం అధికంగా కనిపిస్తాయి. మీరు ఈ విత్తనాలను పాలలో లేదా డిష్ మీద అలంకరించడం ద్వారా ఉపయోగించవచ్చు. పాలు ఒక కప్పు పాలలో సుమారు 276 mg కాల్షియం లభిస్తుంది. మీరు పాలతో చేసిన ప్రతి ఒక్క పదార్థంలో జున్ను, పెరుగు, వెన్న వంటి పదార్థంలో ఎక్కువ మోతాదులో కాల్షియం లభిస్తుంది. నాన్ సోయా మిల్క్ ఒక కప్పు పాలలో 200 మిల్లీగ్రాముల కాల్షియం లభిస్తుంది. తక్కువ కొవ్వు ప్రోటీన్ బలవర్ధకమైన పాలు ఒక కప్పు పాలలో సుమారు 349 మిల్లీగ్రాముల కాల్షియం లభిస్తుంది. పెరుగు కాల్షియం అధికంగా ఉండే ఆహారంలో పెరుగు ఒకటి. పెరుగులో విటమిన్ ఏ, విటమిన్ సి, ప్రోటీన్, పొటాషియం, భాస్వరం మరియు ఆరోగ్యాన్ని పెంచే మంచి కొవ్వు ఉంటాయి. 250 గ్రాముల పెరుగులో 296 మిల్లీగ్రాముల కాల్షియం లభిస్తుంది. కాల్షియం మందులు కాల్షియం లోపం ఉన్న వ్యాధిని నివారించడానికి చాలా మంది కాల్షియం అధికంగా ఉన్న ఆహారంతో పాటు కాల్షియం సప్లిమెంట్లను తీసుకుంటారు. కాల్షియం మందులు ఎల్లప్పుడూ వైద్యుడి సలహా మేరకు మాత్రమే తీసుకోవాలని గుర్తుంచుకోండి. శరీరంలో అధిక కాల్షియం స్థాయిల దుష్ప్రభావాలు శరీరానికి కాల్షియం చాలా ముఖ్యమైనదైనప్పటికీ కొన్నిసార్లు కాల్షియం అధికంగా ఉంటుంది. దీనివల్ల ఈ క్రింది నష్టం జరుగుతుంది. కాల్షియం అధికంగా ఉండడం వల్ల మలబద్ధకం వస్తుంది. మూత్రపిండాల రాయి ప్రమాదం పెరుగుతుంది. కాల్షియం అధికంగా ఉండడం వల్ల థైరాయిడ్ మందులు మరియు కొన్ని యాంటీబయాటిక్స్ ప్రభావం తగ్గుతుంది. అధిక కాల్షియం ప్రోస్టేట్ క్యాన్సర్ మరియు గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుందని వెల్లడించింది.